हेलो ऑल, वेलकम टू डार्क इन्फो. फ्रेंड्स, आंसर मी डार्क इन्फो अने सीरीज द्वारा కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్ కి మనం ఈ ఎపిసోడ్ లో ఆన్సర్స్ ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ ఏ మ్యాచ్ స్టిక్ లైట్స్ వెన్ వి స్ట్రైక్ ఇట్ అగెన్స్ట్ ఏ మ్యాచ్ బాక్స్. ఈ ప్రాసెస్ ని మనం రెండు స్టెప్స్ లో చెప్పుకోవచ్చు. నెంబర్ వన్, ఫ్రిక్షన్ బిట్వీన్ మ్యాచ్ బాక్స్ అండ్ మ్యాచ్ స్టిక్. నెంబర్ టూ, కెమికల్ రియాక్షన్. కైనెటిక్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం ఫ్రిక్షన్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఏవైనా రెండు వస్తువుల మధ్య ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా హీట్ని క్రియేట్ చేయడమే ఫ్రిక్షన్ అంటే. మ్యాచ్ స్టిక్కి ఫైర్ అంటుకోవడానికి మెయిన్ రీజన్ ఈ ఫ్రిక్షన్. ఎప్పుడైతే మ్యాచ్ స్టిక్ని మ్యాచ్ బాక్స్కి ఒక సైడ్లో ఉన్న స్ట్రిప్తో రబ్ చేస్తామో, అప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫ్రిక్షన్ ఎక్కువగా అలాగే తొందరగా రావడం కోసం మ్యాచ్ బాక్స్కి ఉన్న ఒక స్ట్రిప్లో గ్లాస్ పౌడర్ని కూడా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఫ్రిక్షన్ తొందరగా క్రియేట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టెప్ టూ, కెమికల్ రియాక్షన్. పొటాషియం క్లోరేట్ అలాగే యాంటిమోని ట్రైసల్ఫేట్ అనే రెండు కెమికల్స్ని మిక్స్ చేసి ఒక వుడెన్ పీస్కి ఫిక్స్ చేస్తారు. దీన్నే మనం మ్యాచ్ స్టిక్ లేదా అగ్గిపుల్ల అని అంటున్నాం. మ్యాచ్ బాక్స్కి రెండు వైపులా ఉన్న రెడ్ స్ట్రిప్స్ని, గ్లాస్ పౌడర్ని అలాగే రెడ్ పాస్పరస్ని మిక్స్ చేసి జెల్ లాంటి సబ్స్టెన్స్తో తయారు చేస్తారు. మనందరికీ తెలుసు, ఏవైనా రెండు కెమికల్స్ మధ్య రియాక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా సర్టెన్ టెంపరేచర్ ఉండాలి అని. స్టెప్ వన్లో అంటే మ్యాచ్ స్టిక్ని మ్యాచ్ బాక్స్కి స్ట్రైక్ చేయడం వల్ల కొంత ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫామ్ అయిన ఫ్రిక్షన్ కొంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫామ్ అయిన హీట్ వల్ల మ్యాచ్ బాక్స్ స్ట్రిప్ పైన ఉన్న రెడ్ పాస్పరస్ రియాక్షన్ జరిగి వైట్ పాస్పరస్గా కన్వర్ట్ అవుతుంది. ఈ వైట్ పాస్పరస్ మ్యాచ్ స్టిక్ పైన ఉన్న పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి హీట్ని అలాగే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన హీట్ వల్ల మ్యాచ్ స్టిక్లో ఉన్న యాంటిమోని ట్రైసల్ఫేట్ ఫైర్ని క్యాచ్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల అగ్గిపుల్ల అంటుకుంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, మ్యాచ్ బాక్స్కి అలాగే మ్యాచ్ స్టిక్ మధ్య ఫ్రిక్షన్ ఉన్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అయింది కదా, మరి ఈ హీట్తో యాంటిమోని ట్రైసల్ఫేట్ ఫైర్ని ఎందుకు క్యాచ్ చేయలేదు అని. ఇలా ఎందుకంటే యాంటిమోని ట్రైసల్ఫేట్ బర్న్ అవ్వాలి అంటే ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ కావాలి, కానీ ఫ్రిక్షన్ వల్ల వచ్చిన హీట్ చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ యాంటిమోని ట్రైసల్ఫేట్ రియాక్ట్ అవ్వదు. అయితే వైట్ పాస్పరస్ పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే టెంపరేచర్కి ఈ యాంటిమోని ట్రైసల్ఫేట్ రియాక్ట్ అయ్యి ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ టూ, స్పేస్లోకి వెళ్ళిన లైకాకి ఏమయ్యింది? అది 1957 నవంబర్ 3, రష్యన్ స్పేస్ ఏజెన్సీ అయిన రాస్ కాస్మోస్ జీరో గ్రావిటీలో, అంటే స్పేస్లో ఎన్ని రోజుల వరకు సస్టైన్ అవుతారో అన్న విషయాన్ని తెలుసుకోవడానికి లైకా అనే ఒక స్ట్రీట్ డాగ్ని తీసుకొని స్పుత్నిక్ 2 అనే స్పేస్ క్రాఫ్ట్లో లైకాని స్పేస్లోకి పంపింది. దాదాపు సమయం 8 కావస్తుండగా రష్యా స్పుత్నిక్ 2ని లాంచ్ చేసింది. స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అయిన 8 గంటల తర్వాత పేలోడ్ నుండి R7 విడిపోయేటప్పుడు అక్కడ ఉన్న కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. దీనివల్ల లైకా ఉన్న క్యాబిన్లో మంటలు చెలరేగడం నెమ్మదిగా మొదలయ్యాయి. తర్వాత కొన్ని నిమిషాలకే మంటలు పూర్తిగా వ్యాపించడంతో అక్కడ ఉన్న వేడిని తట్టుకోలేక లైకా మరణించింది. లైకా మరణించిన 40 సంవత్సరాల తర్వాత, అంటే April 2008 రష్యా లైకా యొక్క స్టాచ్యూని మాస్కోలోని మిలిటరీ రీసెర్చ్ ఆఫీస్ దగ్గర ఉంచింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మన కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.